ఎన్నికల ప్రచార ఘట్టాలు ముగిసిన వేళ దేశవ్యాప్తంగా పరిస్థితులు ఏంటి? అంటే మిగతా దేశవ్యాప్తంగా అయితే ఇంకో రెండు విడతలు ఉన్నాయి, కాకపోతే మన దగ్గర నుంచి రూట్లో నుంచి చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అంచనావే ఏంటి అంటే 320 నుంచి 340 స్థానాలు వస్తాయని అంచనా వేస్తుంది సొంతగా. అట్లాగే టోటల్గా 370 నుంచి 400 స్థానాల వరకు ఎన్డీఏ కూటమిగా వస్తాయని అంచనా వేస్తుంది. తిరిగి తమ ప్రభుత్వపు విజయం ఖాయమని నమ్ముతోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక్క రాహుల్ గాంధీ తప్పించి పెద్దగా హడావిడి లేకపోవటం, అట్లాగే ఏదైతే దేశవ్యాప్తంగా చూస్తే కూటమి అన్నటువంటిది పేరుకుంది తప్పించి ఒకళ్ళకొకళ్ళు బెంగాల్ లాంటి చోట్ల, కేరళ లాంటి చోట్ల తగవులాడుకుంటూ ఉండటం, ఈ పరిణామాలు కూడా తమకి లాభిస్తాయని నమ్ముతోంది. మరొక వైపున మోడీ చరిష్మా, మోడీ అయితేనే అద్భుతమైనటువంటి పాలన అందించగలరని ప్రజలు నమ్ముతున్నారు, మెజారిటీ ప్రజలని నమ్ముతోంది. అట్లాగే దేశ విదేశాల్లో మోడీకి వచ్చినటువంటి పేరు కారణంగా ఎడ్యుకేటెడ్లో ఎవరైతే అప్పర్ మిడిల్ క్లాస్ సాధారణంగా పోలింగ్ బూత్లకి రారో వాళ్ళు కూడా వచ్చి ఓట్లేస్తారని నమ్ముతోంది. అట్లాగే టోటల్గా దేశవ్యాప్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి విజయం ఖాయమని నమ్ముతున్నది భారతీయ జనతా పార్టీ.